శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న అద్భుతమైన కథ తెలిసిన విలువలు ఎద్దనపూడి సురోచనారాణి గారు అబ్బబ్బా కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇహ కాలమే తీరిపోయింది అన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు ఏమిటా పిచ్చితనం ఇంకో వారం రోజుల్లో ఎప్పట్లా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు దెబ్బ తగిలిన కాలుకి కట్టిన కట్టుని పదే పదే చూసుకుంటూ ఇక కుంటిదాన్నై పోతానేమోనని బెంగపడుతున్న భార్యవంక చూస్తూ అన్నాడు శేఖర్ కిటికీ దగ్గరగా మంచం మీద గోడకి చేరగిల వేసిన గుండ్రని దిండు నానుకొని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాలు కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తోంది ఏం పర్వాలేదు కత్తిపీట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది దానికింత భయం దేనికి మంజు కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు అలాగే అంటారు మీకేం తెలుస్తుంది నా బాధ ఈ పది రోజులు కాలు క్రింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చుని నేను చూస్తున్న నరకం మీకే కొంచెం అర్థమైనా మీరలా అనరు అయినా ఏమైపోతే మీకేం మీ క్లబ్బులకి మీటింగ్స్కి ఏం లోపం రావటం లేదుగా ఎర్రబడ్డ ముఖంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు అదిగో నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతోంది సర్లే పోనీ నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళనే వెళ్ళను ఏదో క్లబ్బు వార్షికోత్సవం దగ్గరికి వస్తుంది కాబట్టి దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుణ్ణి కాబట్టి లేకపోతే వెళ్తానా పోనీలే కట్టుకుంటున్న టై మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు ఏమక్కర్లేదు వెళ్ళండి అయినా ఒకరోజు రెండు రోజులా మీరు వెళ్ళండి మరీ ఎందుకో దిగులనిపిస్తోంది మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఇంతింతై ఓ పెద్ద రాక్షసుల నన్ను భయపెడుతోంది నువ్వు కుంటిదానివి సుమా ఇంక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవని వెక్కిరిస్తుంది అదే మీరు పక్కనుంటే భయం వెయ్యదు కొంచెం ధైర్యంగా ఉంటుంది నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందంగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యం పాడైనా అంగవైకల్యంగా ఉన్నా నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరు నాకున్నారు అనిపిస్తుంది అంతే అందుకే ఎప్పుడూ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేయాలనిపిస్తుంది అంతేగాని లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా ఏ రోజన్నా మొహం ముడుచుకున్నానా అది మీకు తెలియదా మీరు గ్రహించలేరా అసలు ఆ విషయం సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహం అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు క్షణం సేపు పరిశీలనగా భార్యవంక చూసిన శేఖరం మరికొంత దగ్గరగా జరిగి మంజు తల తలమీద చేయివేసి జుట్టు నిమురుతూ నాకు తెలుసు మంజు ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకొని అనుభూతి పొందుతావు నీ మనసు ఎలా గిలగిలాడుతుందో నేను ఊహించుకోగలను నన్ను వద్దనటంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతోంది కానీ ఏం చేయాలి ఒక్క అరగంట కంటే ఎక్కువ ఉండను అన్నీ చెప్పేసి వచ్చేస్తాను ఈరోజే వెళ్ళాలి ఏది తలెత్తి చూడు ఇదిగో గడియారం పెట్టుకో ఇందులో ముళ్ళు ఏడు చూసేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు ఏం తలెత్తు మరి తన చేతికి ఉన్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం వద్దు పర్వాలేదు మీరు వెళ్ళండి గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కి పెట్టుకుంటూ అంది మంజు శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్ళీ అద్దం ముందుకొచ్చి టై కట్టుకోసాగాడు మందు తాగు ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పాడు డాక్టర్ నేనొస్తూ ఆ టాబ్లెట్స్ ఇస్తాను మందు తాగటం మర్చిపోకు సాధ్యమైతే ఇంకా ముందుగానే వస్తాను ఏం మాటలు చెప్తూనే అతడు క్రమంగా అతని కారు వెళ్ళిపోతున్న శబ్దం దూరమైపోవటంతో మంజు లేచి సరిగ్గా కూర్చుంది గడియారం చూస్తుండు ముళ్ళు ఏడు చూపించేసరికి నేను రాకపోతే చూడు భర్త తన చేతికి పెట్టి వెళ్ళిన గడియారాన్ని తడిమి చూసుకుంది గడియారం టైంలో శేఖర్ చేతి స్పర్శ ఇంకా ఉన్నట్లుగానే ఉంది మంజుకి ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇదివరకు తెలియని ఒక కొత్త అనుభవాన్ని నేర్పింది మంజుకి ఓ విధంగా ఆనందంగానే ఉంది పది రోజుల క్రితం శేఖర్ ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాడు ఎనిమిది రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండటం వల్ల బెంగాల్ నుంచి ఒక ఆఫీసర్ రావటం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాల్సి వచ్చింది ఎనిమిది రోజులు ఎనిమిది యుగాల్లా గడిచాయి ఎంతో కష్టం మీద శేఖరం తిరిగి వచ్చే రోజు వచ్చింది ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యంగానే అయింది అప్పటికే స్నానం అది చేసేసి ఎంతో ఇష్టమైన జరి అంచు తెల్లచీర జాకెట్ వేసుకొని ఇప్పుడో కాసేపట్లోనో వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఇల్లంతా కలిగి తిరుగుతోంది వంట ఇంట్లో వంట మనిషి సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తోంది శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది కాఫీ కలపటం పూర్తయింది అది ఫ్లాస్క్లో పోయబోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపు వినిపించింది అరే కార్ హార్న్ కూడా వినిపించలేదే అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించడం మంజు తన చెవుల్ని తనే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది ఆ పరుగెత్తటంలో చాపి అంగవేయటంలో అది కత్తిపీట మీద పడింది గల కత్తిపీట దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే మూర్ఖరాల్ని కాదు అన్నట్లు మంజు పాదాన్ని కసుక్కను కొరికింది అబ్బా అంటూ ఒక్కసారి వంగి పాదాన్ని వదిలించుకొని ఆ కాలితోనే కత్తిపీటని పక్కకు నెట్టి మంజు సుడిగాలిలా హాల్లోకి వచ్చింది అప్పటికే శేఖర్ సూట్ సూట్ అప్పటికే శేఖర్ బూట్ లేసి విప్పి కాళ్లతో గోడవరగా తోస్తున్నాడు ఇంత తొందరగా వచ్చేశారేం అబ్బా ఈరోజు అసలు సాయంత్రమే కాలేదు మీరొచ్చేశారు ఎంత బాగుంది ఈ వారం రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజూకి తన కాలు తెగటం కానీ అది రక్తం గుమ్మరిస్తున్నట్లు కానీ తెలియదు ఉండు మరి నన్ను మేజోడు విప్పని తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజూ చేతుల్ని విడదీస్తూ అన్నాడతను అసలు విషయం వంటింట్లోంచి చేత్తో వెరట పట్టుకుని వంట మనిషి కనులు పెద్దవి చేసుకుని చూస్తోంది ఏమిటి నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేమిటి క్షణంసేపు వంట మనిషి చూస్తోందన్న సంకోచంతో నేల మీద వాలిన సేకరం చూపులు తెల్లబోయినాయి అప్పుడు కానీ మంజూకి రాలేదు కాలుకి దెబ్బ తగిలిందని అరే ఏది కాలు ఇంత రక్తం రావటం ఏమిటి అతను చప్పున మోకాళ్ళ మీద వంగి కూర్చొని మంజు పాదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు గులాబీ రేకుల తాలూకు నాజూకుతనాన్ని నింపుకున్న పాదంలో రెండంగుళాలు లోతుగా గాయమైంది ఇంకా రక్తం వస్తూనే ఉంది ఆ రక్తంలో ఎరుపుకి శేఖరం కనులు క్షణంసేపు బెదిరాయి అవును వస్తుంటే కత్తిపీట ఉంది దానిమీద కాలు వేశాను కొంచెం దెబ్బ తగిలింది మంజుకి అప్పటికి గాని గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు నీ మొహం అన్నీ కంగారే అంతా తొందరే వచ్చేవాడిని ఏమైపోతాను కాస్త నిదానంగా రాకూడదు అంత వళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు అసలు వంట ఇంట్లో నీకేం పనొచ్చింది క్రింద కత్తిపీట ఎవరు పెట్టారు భార్య నడుం చుట్టూ చేయివేసి గోడవారగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేల మీద ముద్రపడింది అయ్యయ్యో ఎంత రక్తమో శేఖరం చప్పున వంగి ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా కేకలు వేస్తున్న శేఖరం కంఠస్వరం విని నౌకర్లు వంట మనిషి హాల్లోకి పరిగెత్తుకొచ్చారు అబ్బా నొప్పేస్తోంది కుర్చీలో వెనక్కువాలి మంజు చేతుల్లో కనులు మూసుకుంది కానీ బాధతో కాదు శేఖరం ఆదుర్దా నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో పాదాన్ని సున్నితంగా రెండు చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో బట్టలు మార్చుకోకుండా మంజుని అలాగే కారులో కూర్చోబెట్టుకొని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాడతను గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు మంజుకేమీ బాధనిపించలేదు కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచి వచ్చి కారులో కూర్చుంది మరీ అంతా ఒళ్ళు తెలియకుండా ఉండటం మంచిది కాదు మంజు చూడు ఎంత గాయమైందో చాలా రక్తం పోయింది ఆ రాత్రి పడుకోబోయే ముందు మంజు కాలు పట్టు కాలు పట్టుకొని కట్టుని చేతితో తాకి చూస్తూ అన్నాడు శేఖరం తగిలితే తగిలింది నాకు బాగుంది నా కోసం మీరెప్పుడు ఇలా ఆదుర్దా పడలేదు ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాలని పరిశీలిస్తుంటే అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లోంచి అందితే ఎంత బాగుంటుంది కొద్దిగా అలసి ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు శేఖర్కి అర్థం కాలేదు కానీ తన కోసం పరిగెత్తుకు రావటంలో మంజుకి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అని మనసు మంజు పట్ల జాలితో అదేదో సున్నితమైన భావంతో నిండిపోతోంది ఆ మర్నాడు కూడా ఏమంత బాధనిపించలేదు శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది కానీ మూడో రోజు పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు క్రిందికి పెట్టనివ్వలేదు చాలా బాధగా కూడా అనిపించింది ఆ రోజు డాక్టర్ తనే ఇంటికి వచ్చాడు ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది దానికి తోడు సెప్టిక్ అయింది ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ వద్దు వద్దు పాదంలో సగం తీసేస్తాడేమో లేకపోతే ఒకటి రెండు వేళ్ళు కత్తిరించేస్తాడేమో వద్దు నాకు ఆపరేషన్ వద్దు అదే తగ్గిపోతుంది నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చెయ్యొద్దు గోల పెట్టేసింది మంజు ఏమిటిది మరి చిన్నపిల్లలా వేళ్ళెందుకు కత్తిరిస్తాడు నీ మొహం కాస్తంతని కొండంత చెయ్యకు అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం ఇప్పుడైతే కాస్త ఆపరేషన్తో సరిపోతుంది ఇది వద్దని మానేస్తే సరే మీ ఇష్టం కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలంతా తీసేయాలి అది మీకు ఇష్టమైన అంటే నాకు అభ్యంతరం లేదు మెడిసిన్ బ్యాగ్ చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్ళిపోవడానికి లేచాడు పూర్తి కాలంతా తీసేయటమా ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండటమా భయంతో మంజుల ప్రతి నరం వణికింది చివరికి చాలాసేపు అయిన తర్వాత శేఖర్ ఒళ్ళో తలదాచుకొని నెమ్మదిగా ఆపరేషన్ చేయమనండి కానీ వేళ్ళు కత్తిరించవద్దనండి ఒకసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం మూడు వేళ్ళు కత్తిరించేశారు నేను ఆ వికృతాన్ని భరించలేను అంది భయం లేదని చెప్తుంటే వినవేం మంజు వేళ్ళెందుకు తీసేస్తారు పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను సరేనా కొంచెం మోటుగా ఉంటాయేమో మరి అదైనా భరించగలవా నవ్వుతూ అన్నాడు శేఖరం బుజ్జగిస్తున్నట్లు అసలు మంజు స్వభావమే అంతా పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద ఏ గుంటి వాళ్లన్నా గుడ్డివాళ్ళన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగొస్తూ పెట్రోల్ కోసం ఓ బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు రెండు ఒకటే బాధపడింది ఆ ముష్టిది చేతిలో గుడ్డలా ఉన్న ఓ పసికందు పిల్లాడిని చూపించి అయ్యా దానం కాలు అయ్యా దానం బాబు పిల్లాడు అంటోంది అసహ్యంతో భయంతో మొహం తిప్పేసుకుంది మంజు ఇవేం గమనించిన శేఖరం జేబులోంచి పర్స్ తీసి చేతికొచ్చిన నాణ్యాన్ని తీసి ముష్టిదాని వైపు విసిరేశాడు పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తున్న మంజు హఠాత్తుగా మూగబోయినట్లు కూర్చోవటం చూసి శేఖరం కారణం అడిగాడు మంజు అడిగింది మరి సృష్టికంతటికి కారణం భగవంతుడు అంటారే దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలు ఇంత వికృతం ఉంటుందా మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం వాళ్ళెందుకు అలా ఉంటారు మరి కానీ కానీ భగవాన్ ఇది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనే వాడివి ఉంటే నీకేమాత్రం కరుణ జాలి అనేవి ఉంటే అవి వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సగమైనా తీర్చు దాని మీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు వాదించలేదు విని ఊరుకున్నాడు కానీ తననంతగా కదిలించని కొన్ని విషయాలు మంజునలా కుదిపి కుదిపి మనశ్శాంతిని తినేయటం వాటి కోసం మంజు బాధపడటం అతనికి చిత్రంగానే ఉండేది అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిముర్తూ పర్వాలేదు ఒక వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు మంజు అసలు మంచం మీద నుంచి కిందికి కాలు దింపలే దింపకూడదన్నాడు డాక్టర్ అంతకంటే వేరే నరకం లేదు అయినా భరించక తప్పలేదు శేఖరం క్యాలెండర్ తెచ్చి మంజుకి ఎదురుగా పెట్టాడు ఎలాగైతేనేం శేఖరం సపర్యలతో వంట మనిషి మాటలతో ఆరు రోజులు ఇట్టే గడిచిపోయాయి మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు కారు గ్యారేజ్ నుంచి తీసి ఆరు రోజులైంది మంజు పెళ్ళైన తర్వాత శేఖరం ఇంత స్థిమితంగా తన పక్కన కూర్చోవటం ఇదే మొదటిసారి క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావటం కూడా తగ్గిపోయింది గాయం కూడా మూడంతులు తగ్గిపోయింది ఒక వంతు వచ్చి ఒక వంతు వచ్చి ఉండగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటు ఇటు అడుగులు వేయమన్నాడు డాక్టర్ శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకొని ఎడం చెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ చివరకు గోడ నుంచి కిటికీ దగ్గరికి నడిపిస్తున్నాడు అతని నిదానానికి ఓపికకి శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది వేళ పట్టున మందు కలిపి ఇవ్వటం సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని ధర్మామీటర్తో చూడటం మధ్యాహ్నం పూట ఏమీ తోచడం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించటంతో మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడూ అతను దగ్గరగా ఉంటే బాగుండును అనిపిస్తోంది తన కాలు బాధ తగ్గిపోతే మళ్ళీ మామూలు జీవితం అతని స్నేహితులు సభలు సమావేశాలు విందులు వినోదాలు అప్పుడు కూడా తను పక్కనే ఉంటుంది కాలుకి దెబ్బ వరకు మంజుకి అది అందంగానే కనిపించింది కానీ కాలికి తగిలిన ఈ గాయం మంజూకి తెలియని ఓ విలువైన సుఖాన్ని శేఖరంలో తనంతకు ముందు చూడని లోతుల్ని చూపించింది ఇప్పుడైతే తామిద్దరే పేకాటకి క్రికెట్కి లాక్కుపోయే రాక్షసులు లేరు ఓ రోజు సాయంత్రం తనకి మందు కల్పిస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు మీరు డాక్టరై నేను పేషెంట్నై ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేను ఇలా వెనక్కి జారగిలబడి కూర్చుంటే మీరలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతుంటే ఎంత బాగుంటుంది కదూ అంది మందు కలుపుతున్న సేకరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యను చూశాడు మంజు నిజంగా ఎక్కడో కొండల మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది ఎందుకలా చూస్తారు ఏం అలా ఉంటే బాగుండదా బాగానే ఉంటుంది కానీ పులులు సింహాలు వస్తాయని భయం ఎందుకైనా మంచిది రేపటి నుంచి ఓ గన్ తెచ్చుకొని షూటింగ్ నేర్చుకుంటాను ఇదిగో మందు తీసుకో కానీ మంజు నువ్వు కథా రచయిత్రివి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు ఇంత ఊహలోకం ఉన్నవారు తప్పనిసరిగా కథలు రాయాలి లేకపోతే మా బోటివాళ్లకు ప్రమాదం అంటే అంది మంజు మందు గ్లాస్ తీసుకోకుండా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ కాదా మరి చాలామంది ఊహించడంలో తృప్తిపడి ఊరుకుంటారు నువ్వు ఊహించింది ప్రతీది స్వానుభవంలో కావాలంటావు శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు ఆ క్షణం ఎంత బాగుంది చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కనులు క్రిందికి వాలి చేతికున్న గడియారం చూశాయి ముళ్ళు బద్ధకంగా బరువుగా నిర్లక్ష్యంగా తిరుగుతోంది ఏడు కావటానికి మరో పది నిమిషాలుంది ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా ఏడు గంటలకి శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది తన చేతి వేళ్లు అనిపించుకునేందుకే అతనంత నమ్రతగా నమ్మకంగా పలికింది మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది ఏడు గంటలు దాటింది చకచక పదిహేను నిమిషాలు గడిచాయి కానీ శేఖరం రాలేదు రాలేదని అతన్ని అని లాభం లేదు అసలు తప్పు తనది వెళ్ళండి వెళ్ళండి అంది సేపు అలాగే మూతి ముడుచుకొని కళ్ళు క్రిందికి వాల్చుకొని కూర్చుంటే అతను అసలు వెళ్లేవాడు కాదు వెళ్ళిన తర్వాత రాలేకపోవటం అతని తప్పు కాదు కానీ ఎలా ఎన్నాళ్ళిలా గుప్పిట్లో పెట్టుకుంటుంది అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్లు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది ఒకళ్ళు కావాలని గుప్పిట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం ఎంత సున్నితమైంది కానీ తనేం చేస్తుంది తనేం చేయగలదు అసలు కాలుకి దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కావు నిట్టూర్పుతో మంజు వెనక్కు వారింది మందు వేసుకోలేదు ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తను మందు వేసుకోలేదు టేబుల్ మీద చూస్తున్న మందు గ్లాసు వైపు దృష్టిని నిగిడ్చి అలాగే ఉండిపోయింది మంజు ముందర హాల్లో ఉన్న గడియారం ఎనిమిది తొమ్మిది గంటలు కూడా కొట్టింది శేఖరం పత్తాలేడు ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేకపోయింది ఇప్పుడు ఉన్న పడంగా జ్వరం వస్తే శేఖరం రాగానే మసిలిపోతున్న తన ఒళ్ళు పట్టి చూస్తూ అరే ఇదేమిటి ఇంతకుముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది కానీ అలా జరగలేదు ఆలోచించి ఆలోచించి నీరసం తలనొప్పి మటుకు వచ్చాయి కానీ అవి పైకి కనిపించవు గడియారం తొమ్మిది గంటలు కొట్టిన పది నిమిషాలకి బయట కారుహారం వినిపించింది అంతవరకు ఆలోచిస్తూ గోడకి చేరగిలబడి కూర్చున్న మంజు చేతి నున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పడుకుని కళ్ళు మూసుకుంది మంజు ఆ పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి కానీ శేఖరం పిలవలేదు మంజు నిద్రపోయిందా మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగడం వినిపించింది ఆ రెండింటికి కలిపి సమాధానం సమాధానమిచ్చాడు శంభు అమ్మగారు మందు వేసుకోవటంలో అశ్రద్ధ చెయ్యరు అది ప్రత్యేకం అడగనక్కర్లేదు ఇహపోతే గదిలో లైట్ తీసేసి చాలాసేపయింది శబ్దం కూడా లేదు అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావానికి విరుద్ధం అందుకే నిద్రపోయిందని చెప్పాడు నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయటం ఇష్టం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాల్లో క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించడంలో నిమగ్నుడైపోయాడు మర్నాడు శేఖరం నిద్రలేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతోంది మళ్ళా తిరుగుతున్నావు కాస్త నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోకూడదు కాలు పచ్చిగా ఉంది ఇంకా శాంతం పోలేదు రాత్రి తను ఆలస్యంగా రావటంతో మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకుని అన్నాడు ఏం పర్వాలేదు కాలుని గురించి దిగులు పడవలసింది నేను బాగానే తగ్గిపోయింది తగ్గకపోయినా పర్వాలేదు మీరింకా మీ మీటింగ్స్ని వాటిని మానుకోవాల్సిన అవసరం లేదు మంజు ఎత్తి పొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది అంతే మరి ఆడవాళ్ల తత్వమే అంతేనేమో నిన్నటిదాకా తాను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది శేఖరం కూడా ముభావంగానే ఉండిపోయాడు కనీసం ఆలస్యమైంది అని కూడా చెప్పకూడదు రాత్రి తనంతసేపు ఎదురు చూస్తే అసలు తనకు కాలు నయం కాకపోతే ఇంకా ఎంత సంతోషించేవాడో శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒక్కసారి సెలవు ఇచ్చింది ఎన్నాళ్ల నుంచో అడుగుతోంది వంట మనిషి ఒక్క నాలుగు రోజులు బెజవాడ వెళ్ళి మా చెల్లెని చూసొస్తానని సెలవు ఇవ్వటమే కాదు రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరి నాలుగు రోజులున్నా పర్వాలేదు నా కాలు నయమైందిగా అని చెప్పి పంపింది శంభు పెద్దవాడైపోయాడు రాత్రి దగ్గు అది విపరీతంగా వస్తుందట నాలుగు రోజులు కదలకుండా మందు తీసుకుమని ఆజ్ఞలు జారీ చేసింది ఇకపోతే రాజు రాజుకి సెలవు తీసుకుమని ఎవరూ చెప్పక్కర్లేదు ఎవరు పిలవకపోతే అతనే తీసుకుంటాడు అందరినీ ఒక్కసారి ఎందుకు పంపావు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నీ కాలు ఇంకా మానలేదు అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా ఇంట్లో నేనింత అనామకుడిగా ఉన్నానా ప్రతి చిన్న పనికి కుంటుకుంటూ తిరుగుతున్న భార్యను చూసి బాధపడుతూ కోపంగా అన్నాడు శేఖరం మంజు ఎప్పుడు అంతే శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా ఎన్నిసార్లు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమంజు అని మీరు అనలేదు కానీ నేనెప్పుడు నా ఇష్టానుసారంగా వెళ్ళలేదు ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను ఈ ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదనుకున్నాను నాకేం తెలుసు నీ ఇష్టం అనే మీ మాటలకి విలువలేదని అవి తాత్కాలికంగా నాలుక చివరి నుంచి వచ్చాయని పెళ్ళైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది పర్వాలేదు మీరు క్షమించవచ్చు బాగా దగ్గరగా వచ్చి తగ్గు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్పవాల్చకుండా చూడసాగాడు నిన్న మొన్నటి వరకు పసి పాపలా దేవకన్యలా ఉన్న మంజు ఈరోజు ఏమైంది తనెందుకంటున్నాడు మంజు కోరి కాదా కాస్త కూడా అర్థం చేసుకోదే ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతూ సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు కానీ ఈసారి కాలు నొప్పి అంటే మటుకు శేఖరం ఏదో చెప్పబోయాడు అనను అనను అంటే ఒట్టే సరేనా కాలు నొప్పే కాదు నా రెండు కాళ్ళు తీసేసినా రెండు చేతులు నరికేసినా కళ్ళు రెండు గుంటలు పడి కనిపించకపోయినా బాధ అని కానీ అబ్బా అని కానీ అనను సరేనా శేఖరం మాకు చూస్తుండగానే మంజు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి మంజు శేఖరం చప్పున దగ్గరకు రాబోయాడు కానీ అతను వచ్చే లోపల అక్కడి నుంచి పారిపోయింది మంజు మొహం రెండు చేతులతో కప్పుకొని ఆ రోజు భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు శేఖరం మంజు ఏదన్నా భరిస్తుంది కానీ శేఖరం వేళకు భోజనం చేయకపోతే ఊరుకోలేదు అతను బయట ఏది తినడు అందరిలా అతను హోటల్ తిళ్ళకి అలవాటు పడ్డవాడు కాదు ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు పన్నెండు గంటలకి క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీసుకు పంపింది క్యారియర్తో పాటు నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి మీరు పూర్తిగా భోంచేసింది లేని రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది క్యారియర్ తీసుకుని రాజు వెళ్ళిపోయాడు అవును నేనే సర్దుకోవాలి శేఖరం మగవాడు అతనికి బోలెడన్ని పనులుంటాయి ఎప్పుడు నా కొంగు పట్టుకొని కూర్చోమంటే ఎలా సాగుతుంది అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే నాకు అతను ఒక్కడే లోకం కావచ్చు కానీ అతనికి నేనొక్కదాన్నే లోకం ఎలా అవుతాను అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి చెవులు చప్పుడు కాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి చేతులు మటుకు పరధ్యాసగా దిండు కవరు మీద రంగుదారాలతో పూలు కుడుతున్నాయి మనసు మరో ఆలోచిస్తుంది ఆలోచిస్తోంది ఈసరికి రాజు వెళ్తాడు క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఇస్తాడు అది చదువుకున్న శేఖరం వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు కూర్చోబోతుండగా తన మాటలు జ్ఞాపకం వస్తాయి శేఖరం తల తిప్పి చూస్తాడు పక్కన ఏదో సర్దుతున్న నెపంతో రాజు నిలబడి ఉంటాడు రాజును అతను నవ్వుకుంటూ భోంచేయవచ్చు లేకపోతే లెక్కేమిటని నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగానూ భోంచేయవచ్చు బయట సైకిల్ బెల్ వినబడ్డంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది రాజు క్యారియర్ తీసుకుని తిరిగొచ్చాడు ఏమన్నా రయ్యగారు అడిగేసింది సమాధానంగా రాజు నవ్వుతూ ఏం చెప్పలేదు పోనీ జేబులోంచి ఏ కాగితమో తీసి ఇవ్వనూ లేదు నిదానంగా దగ్గరకొచ్చి ఆఫీస్లో లేరమ్మా వచ్చి ఒక పది నిమిషాల నుండి వెళ్ళిపోయారని చెప్పారు క్యారియర్ తెచ్చేశాను అన్నాడు మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గలీబుని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి పెదవుల మట్టుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకొని సరే నువ్వు వెళ్ళి లోపల పనిచూసుకో అన్నాయి రాజు లోపలికి వెళ్ళిపోయాడు మంజు లేచొచ్చి గదిలో మంచం మీద పడుకుంది ఎక్కడికి వెళ్ళినట్లు ఇంకిక్కడికి క్లబ్ వార్షికోత్సవం దగ్గరికి వస్తోంది ఆ రాజా దగ్గరికి వెళ్ళుంటారు వెళ్లే వారు భోంచేసి వెళ్ళకూడదు తనిక్కడ అనవసరంగా కంగారు పడుతూ ఉంటుంది ఇంకేం ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెప్తూ ఉండవచ్చు మంజు ఒకసారి తన పాదం వైపు చూసుకుంది దెబ్బ తగలటం ఓ విధంగా మంచిగానే అయింది తనని కొన్ని చేతులతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి పోనీ చెప్పకూడదు అలా వెడుతున్నానని తను కాదంటుందా పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్టవేసింది ఆ రోజు కాదు ఆరు రోజులు ఆరు నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు అతను కేవలం భార్యగా చూస్తుంటే తనైనా చూడలేంది తను చూడగలదు ఈ క్షణంలో అతను భర్తే భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది ఆ పైన విసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు అంతే మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది హాల్లో గడియారం మూడు కొడుతుండగా వాకిట్లో కారు హారన్ వినిపించింది ఆ కారు హారన్ శేఖర్ దన్ తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు హాల్లో ఏదో చేస్తున్న రాజు గేటు తీయటం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తోంది లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తోంది వింటూ పడుకుంది మంజు ఏమాత్రం చలనం లేకుండా రాజు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు అమ్మగారు శేఖరంబాబు కళ్ళకేమిటో కట్టుకట్టారు వెంట డాక్టర్ యోగానందం గారున్నారు అన్నాడు ఆ మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది అప్పటికే శేఖరం లోపలికొచ్చాడు అతని కళ్ళు రెండు తెల్లటి బ్యాండేజీతో ఉన్నాయి చేయి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు పక్కన రాజా కూడా ఉన్నాడు ఏమిటిది ఏమైంది హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం మంజు పిలుపుకి రాజా తలతిప్పి చూశాడు డాక్టర్ యోగానంద్ మంజు వైపుగా చూస్తూ ఈ రోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా చాలా పెద్ద అపాయం వెంట్రుకవాసిలో తప్పిపోయింది ఈరోజు శేఖరం కన్ను పూర్తిగా పోవాల్సింది కేవలం నీ అదృష్టమే అన్నాడు క్లబ్ వార్షికోత్సవం రేపని మీకు తెలుసు కదా స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం రేపు మేం వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాట్లు చేస్తున్నాం ఆ తెరల ఏర్పాటుకి ఇనుపతీగ పక్కన అమర్చి క్రింద గుంజుతున్నాం సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది పైన వైన్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు అది మొహం మీద నుంచి రాచుకు వెళ్ళటంతో చీరుకుపోయింది రాజా ముందుకొచ్చి చెప్పాడు భయం లేదమ్మా అంత పెద్ద ప్రమాదం లేదు కానీ కళ్ళకి మాత్రం అలసట కలగకూడదు అందుకే యువతలి కన్నుకి కూడా కట్టుకట్టింది రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది రేపు క్లబ్బు వార్షికోత్సవం కూడాను ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు శేఖరం నీకే చెప్తోంది హెచ్చరిస్తున్నట్లు రెండు విధాలుగా అన్నాడు రేపు క్లబ్ వార్షికోత్సవం ఆ రోజు కోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాడో మంజుకు తెలుసు కానీ రేపటి రోజు కళ్ళు తెరవటానికి లేదు వస్తుంది వస్తుంది అనుకుని ఎదురు చూసిన క్షణం వచ్చినప్పుడు ఎందుకు కొరగాకుండా పోతే మొహంలో ఎలాంటి మార్పు లేదు చాలా రోజుల నుంచి అలా కూర్చోవటానికి అలవాటు పడిన వాడులా కూర్చున్నాడు పర్వాలేదులే నేను అన్ని చూసుకుంటాను నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్ళబోయే ముందు నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది నేను ఆ టైంకి మటుకు వస్తాను నాకు దిగులేం లేదు దెబ్బ తగిలిందని అతను కంగారు పడటం లేదు మంజుని పిలిచి దగ్గరగా తీసుకోలేదు నిశ్చలంగా కూర్చొని రేపు జరపబోయే వాటిని ఏవేవి తను చేశాడో ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపిగా చెప్తున్నాడు అన్నీ వింటూ బొమ్మల అక్కడే నిలబడిపోయింది మంజు క్షణం సేపు శేఖరానికి ఏ దెబ్బ తగలేదు అంతా నటనేమో అనిపించింది మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్ని పట్టించుకున్నట్లుండి మళ్ళీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలాగే నిల్చుండిపోయింది కొద్దిసేపైన తర్వాత యోగానంద్ రాజా వెళ్ళిపోయారు వెళ్ళిపోబోయే ముందు రేపు సాయంత్రం ఒక్క బావగంట పాటు శేఖరం స్పీచ్ ఇవ్వవలసిన టైంకి కట్టు విప్పి మళ్ళీ వెంటనే కట్టేటట్లు ఒప్పుకున్నాడు యోగానంద్ ఒప్పుకున్నాక గాని వెళ్ళనివ్వలేదు శేఖరం వాళ్ళిద్దరినీ గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వచ్చింది మంజు మంజు ఇలా రా వెనక్కి తిరిగి వస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం ఇప్పటికైనా గుర్తొచ్చానా అతనికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగిపోతుంది మంజు ముందిలా రాజా వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు కదూ శూన్యంలోకి చేయిజాస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం మంజు చప్పున వచ్చి శేఖరం చెయ్యందుకుని అందులో మొహం దాచుకుంది ఏమిటిది చచ ఏడుస్తున్నావా ఈ మాత్రానికే ప్రమాదం లేదుగా డాక్టర్ యోగానంద్ అన్నమాటలు విన్నావా కేవలం నీ అదృష్టమన్నాడు ఏది నీ ఎలా ఉంది ఈరోజు నేనసలు లేదు శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెదకసాకాడు నా పాదానికేం ముందు మీరిది చెప్పండి ఒకవేళ నిజంగానే కన్నుకి దెబ్బ తగిలినా దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా శేఖరం చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు ఎందుకుండను తప్పకుండా ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది నిశ్చింతగా కళ్ళు మూసుకుని నీ ఎదుట కూర్చోవచ్చు నువ్వనేది ఎప్పుడు కోరుకునేది అదేగా నువ్వు కోరుకున్నట్లుగా ఇక నీ ముందే కూర్చుంటా ఒక్కసారైనా విసుక్కోమరి చెప్తా నీ పని మంజుతో మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడతను మీరెప్పుడూ నా ముందుండాలని కోరుకోవటం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో కమ్మనా నాకోసమేనా ఈ దెబ్బ తగిలింది శేఖరం చేతుల్లోంచి తన చేయి గుంజుకుంటూ అంది మంజు అదిగో మళ్ళీ కోపం వస్తుంది నీకు నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చెయ్యి ఇచ్చింది ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు శేఖరం చూడు మంజు ప్రతిదాన్ని నిమిత్తమాత్రంగా తీసుకోవాలి నిజంగా బాధపడవలసిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్న ఆగదని అర్థం కానీ ఏదో జరగబోతోంది కాబోతోందని బాధపడటం దుర్బలత్వం జరిగిన దానికి విచారించటం యోగ్యుల లక్షణం ఎప్పుడో ఏదో జరగబోతోంది అని ముందే బాధపడటం అది పిరికివాళ్ల లక్షణం తెలిసిందా కంటికి దెబ్బ తగిలింది కొంచెం బాధగానే ఉంది కానీ దాన్ని ఇంతగా చిత్రించుకొని మనశ్శాంతి పాడు చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పు మరి నా కాలుకు తగిలిన దెబ్బ కూడా చిన్నదే నాకంత బాధ ఎందుకు అనిపించాలి దాదాపు లోకమే శూన్యమైనట్లు జీవితమే స్తంభించిపోయినట్లు అనిపించటం దుర్బలత్వమేనా అయితే నేను పిరికిదానన్న మాట లేదు పిరికితనం కాదు అది అది అందమైన భావం కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు కానీ దానివల్ల నేను దూరమైపోతానేమోనని నీ భయం అవునా ఆ భయం నాకు లేదు నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్నుపోయినా నేను విచారపడేవాడిని కాదు నాకు తెలుసు నా కన్ను పోతే నువ్వు నా అవుతావని చెప్పు కాదా నేను ఉదయం నుంచి ఏం తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావు ఆకలవుతోంది నీ చేతులతో తినిపిస్తే తింటాను ఏది నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు రేపు క్లబ్కి కూడా నువ్వే తీసుకెళ్ళాలి చూడు మరి నువ్వు సరదాకి నేర్చుకున్న కారు డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతోందో ఎక్కడ ఆలోచిస్తున్నావు ఒక్కదానికి సమాధానం చెప్పవేం ఆహా లేదు లేదు పదండి గదిలోకి తీసుకెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చెయ్యి ఆసరాయిస్తూ ఏమిటది మీరు చెప్పిందే అన్నిట్లో తిరుగుతూ మళ్ళీ అన్నింటికి అతీతంగా ఉండటం అంతేగాని మీలో నాకే అనుమానం లేదు అనవన్నమాట సరే నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అదేనేమో అన్నాడు శేఖరం ముందుకు వెయ్యబోతున్న అడుగు ఆపివేస్తూ లేదు లేదు మీలో నాకెప్పుడు అనుమానం లేదు ఎందుకో ఒక్కొక్కసారి అలా అంటాను కానీ అది కూడా మీకు తెలిసే ఉంటుంది పదండి అంటూ మంజు కనులు తుడుచుకొని శేఖరం చేపట్టుకొని ముందడుగు వేస్తూ అంది మంజు మనసులో మారుమూల ఎవరు అంటున్నారు ఇప్పుడు కాదు కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని తెలిసిన విలువలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం